రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని రామిరెడ్డిపల్లె పోత్గల్ తెర్లు మధ్య గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు జెడ్పీటీసీ గుండం నరసయ్యతో కలిసి మండల అధ్యక్షుడు బాలరెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని, మండల ప్రజలు కాంగ్రెస్ కు అండగా ఉండి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రజలు తిరస్కరించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలతో పాటు అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ పోత్గల్ తెర్లు మధ్య గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, అనమేని రాజు, పుట్ట శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఏదైతే డబ్బు ఉన్నదో అది అన్ని గ్రామాలకు కూడా పెట్టడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రామిరెడ్డిపల్లెలో కిచెన్ షెడ్డు ఇలా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెద్దమ్మల కాలనీలో కూడా సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా పోతగల్లో కూడా జిమ్ కూడా కొబ్బరికాయ కొట్టినాం. అదేవిధంగా తెర్లు మధ్యలో కూడా సీసీ రోడ్డు కూడా కమ్యూనిటీ హాల్కు, ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి గారు ప్రతి పథకం పెడతా ఉన్నారు. వారు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిండో ఆ గ్యారంటీలు కూడా అంచెలంచెలుగా అన్ని అమలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ అందరూ కూడా వారిని దూరదృష్టి పెట్టి పెద్ద మొత్తంలో ఆశీర్వదించాలి. ముస్తాబాద్ మండలంలోని రామిరెడ్డిపల్లి గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 3 గ్రామాల్లో ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా రామిరెడ్డిపల్లి గ్రామంలో మరి స్కూల్లో అక్కడ కిచెన్ రూమ్తో పాటుగా మరి స్కూల్ కంపౌండ్ వాల్, అదేవిధంగా పోతగల్ గ్రామానికి సంబంధించి మరి పెద్దమ్మ కాలనీలో 5 లక్షల రూపాయల సీసీ రోడ్డుతో పాటుగా మరి ఇక్కడ యువత కోసం మరి ఆరోగ్యంగా ఉండాలని ఒక జిమ్ కావాలని అడగడం వల్ల మరి కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం, జిమ్ కూడా పెట్టుకున్నానని చెప్పడం, అదేవిధంగా ఇక్కడ పోతగల్ గ్రామంలో 2 హైమాస్ లైట్లు కూడా పెద్దమ్మ టెంపుల్ వద్ద ఒకటి, పల్లె మీద హనుమాన్ల వద్ద కూడా ఒకటి, దాదాపుగా 10 లక్షల రూపాయలు SDF ద్వారా ఇక్కడ కేటాయించడం జరిగింది.